ఉద్దేశం మనం పద్య భాగంలోని ఏ పాఠాన్ని తీసుకున్నప్పటికీ
అందుకే ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ఉపాధ్యాయులమైన మేము మీ ముందుంచాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక నేపథ్యం, ఇది ఒక కథ. పూర్వం దేవతలకు రాక్షసులకు నిరంతరం ఆధిపత్యం కోసం పోరాడడం జరుగుతున్న విషయం మనకు తెలిసింది. అంటే చాలా కథల్లో మనం విన్నాం. ఆ సందర్భంలో రాక్షసులు దేవతల కంటే అధికులుగా అనిపించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చేసేటువంటి వారిలో ప్రహ్లాదుడు రాక్షస వంశంలోనే చెడగొట్టాడు అన్నట్టుగా విష్ణుమూర్తికి భక్తుడిగా పుట్టిన ప్రహ్లాదు గురించి మనకు తెలుసు. ఆయన కుమారుడే విరోచనుడు. ఆ విరోచన కుమారుడిగా పుట్టినటువంటి వాడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి కూడా అడిగిన దాన్ని లేదు అనకుండా ఇచ్చేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వాడు. రాక్షసులైనప్పటికీ అతనిలో కొన్ని సుగుణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాక్షసుడు విజృంభించి చివరకు స్వర్గాన్ని తన వశం చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఆ ఇబ్బంది పెడుతున్న దశలో దేవతలందరూ కూడా సహసిద్ధంగా ఎప్పటిలాగే వెళ్ళి విష్ణుమూర్తిని కాపాడమని కోరతారు. దానికి ఎప్పటిలాగే విష్ణుమూర్తి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, అంతవరకు మీరు ఇబ్బంది పడండి అని చెప్పి సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కొంతకాలానికి అతను అదితి కశ్యపుల కుమారుడిగా ఓ మరుగుజ్జు రూపంలో వామడిగా పుడతాడు. పుట్టినటువంటి ఈయన ఇలా ఒక పుట్టినటువంటి దశలో కొంచెం దేవతలు రాక్షసులు ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న విషయం మనం చాలా కథల్లో విన్నాం. ఆ సందర్భంలోనే దేవతలను అధిగమించడం కోసం రాక్షసులు ఎన్నో రకాల పథకాలు రచించేవారు. ఇలాగే ప్రహ్లాదుడైనటువంటి కశ్యప్ హిరణ్యకశిపుని కుమారుడు తను విష్ణుమూర్తికి పుట్టుకతోని వీరభక్తుడిగా ప్రఖ్యాతిగాంచాడు. అతని కుమారుడే విరోచనుడు. అతని కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఆడిన మాట తప్పని ఓ సత్స్వభావం కూడా కలిగినటువంటి రాక్షసుడు. స్వర్గాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి దేవతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ సహజంగానే ఎప్పటిలాగే దేవతలంతా వెళ్ళి విష్ణుమూర్తిని రక్షించమని వేడుకున్నారు. సరైన సమయంలో సరైన విధంగా వచ్చి నేను మిమ్మల్ని సమస్య నుంచి కాపాడుతాను అని చెప్పి ఆ విష్ణుమూర్తి హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే తను అతిథి కశ్యపుల కుమారుడిగా ఈ భూమండలం మీద ఒక పొట్టి వామనుడి అవతారంలో జన్మించాడు. అదే సమయంలో నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి తన యాగ పరిపూర్తిలో భాగంగా భూమండలం మీద అర్థులందరికీ కూడా ఎవరైనా వచ్చి తనని వారికి అవసరమైన ఏ వస్తువైనా అడగవచ్చు, ఎవరిని కాదనకుండా అందరికీ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా భావించినటువంటి ఈ వామనుడు పొట్టి బ్రాహ్మణుడు వెళ్ళి ఆ బలిచక్రవర్తిని మూడడుగుల నేల ఇవ్వవలసిందిగా అడుగుతాడు. వచ్చిన వారు ఎవరో గ్రహించక తను మూడడుగుల నేల ఇవ్వడానికి బలిచక్రవర్తి సిద్ధమయ్యాడు. ఈలోగా అతని గురువుగారైన అంటే రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు విషయాన్ని గ్రహించి వచ్చిన వాడు నిజంగా అవసరార్థం వచ్చినట్టుగా లేదు, దాని వెనక ఏదైనా మోసం ఉండొచ్చేమో, నువ్వు అతను అడిగినటువంటి మూడడుగుల నేల ఇవ్వకపోవడమే మంచిదేమో అని చెప్పి శిష్యుణ్ణి వద్దని వారిస్తాడు. అప్పుడు శిష్యుడు తను వచ్చినటువంటి వారు ఎవరైనా సరే నన్ను అర్థించడానికి వచ్చారు కనుక ఇస్తాను అన్నటువంటి దాన్ని ఇవ్వడం తప్ప ఆ ఇచ్చే క్రమంలో తన ప్రాణాలు పోయినా తను ఏమాత్రం భయపడనని బాధపడనని తనకు ఇవ్వడమే ఇష్టమని హరాఖండిగా గురువుగారితో చెప్పాడు. ఇలా గురు శిష్యుల మధ్య ఇలాంటి గురువుగారికి శిష్యుడి వల్ల ప్రేమ, గురువు చెప్పిన మాట సరైనప్పటికీ అంతకంటే సరైన పని చేయడం కోసం అవసరమైతే పెద్దవాళ్ళను సున్నితంగా తిరస్కరించిన తీరు ఈ పాఠ్యాంశంలో మనం గ్రహించవచ్చు. నేపథ్యం విన్నాను కదా, ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలను పరిశీలిద్దాం. మన భారతీయ వాంగ్మయాన్ని పరిశీలిస్తే కొన్ని ఇతిహాసాలు మరికొన్ని పురాణాలు
దర్శనమిస్తాయి. ఏమిటి మురళి మధ్య తేడా అంటే, ఒక దారిని చూపించి ఆ మార్గంలో ప్రతి ఒక్కరిని నడవమని చెప్పిన ఇతిహాసం అయితే, ఒక ఆదర్శ పురుషుడి చరిత్రను చెబుతూ అది అందరినీ అర్థం చేసుకుని అలా నడుచుకోమని చెప్పేది పురాణం అయితే, ఒక కవి యొక్క కవితా శక్తిని అతని సుశిత పరిశీలన శక్తిని తెలియజేసేది కావ్యం అవుతుంది. ఈ మూడింటిలో పురాణ విభాగానికి చెందింది ఈ పాఠ్యాంశం. మరి పురాణం అంటే సర్గచ్చ ప్రతి సర్గచ్చ వంశో మన్మంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని సంస్కృతం చెబుతోంది. అంటే సర్గ ప్రతి సర్గ వంశం మన్మంతరం వంశానుచరితం అనేటువంటి ఐదు విభాగాలని కలిపి ప్రస్ఫుటంగా మనకు ప్రతిఫలింప చేసేది పురాణం అన్నమాట. అలాంటి పురాణాల్లోని ఒక పురాణంగా శ్రీ భాగవతాన్ని పరిశీలిస్తే అందులో ఉన్నటువంటి 12 స్కంధాల్లోని ఎక్కువ భాగాన్ని తెలుగు చేసినటువంటి పోతన గారు అంత ప్రఖ్యాతులు కావడానికి ఒక కారణమయ్యారు. అలాగే వేదవ్యాస చేత రాయబడినటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని తెలుగులోకి రాసినటువంటి వారిలో పోతన గారు ముఖ్యులుగా చెప్పుకోవచ్చు.